కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి పట్టణ జిల్లా మండల గ్రామాల వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీర్ల ఐలయ్య మరియు ఆలేరు నియోజకవర్గం పట్టణ నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మండల నాయకులు గ్రామాల నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలన్న అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేసి ఈ రోజు రైతు వ్యతిరేక ప్రభుత్వం గద్దెదించేంత వరకు కూడా ఈ బిల్లును ఉపసంహరించేంత వరకు కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరు. రైతులకు మేలు చేసేది పోయి ఇలా రైతులకే అన్యాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమే. ప్రపంచంలో అన్ని ప్రైవేట్ అవుతున్నాయని చెప్పి ఇలా మోడీ గారు ఇలా భారతదేశాన్ని కూడా అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో ముందుండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా భారతదేశంలో రైతులకు ఎంతో మేలు చేసింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేసింది కాబట్టి ఈ రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించే వరకు మేము కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. అదే కాకుండా ఈ రైతు బిల్లు వ్యతిరేక బిల్లు వల్ల రైతులకు ఏం మేలు చేస్తుందో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వమే ఉంది కాబట్టి కనీసం గిట్టుబాటు ధర ఇవ్వలేక ఇలా ప్రైవేటీకరణ వైపు చూపిస్తుంది కాబట్టి ఇవాళ నా యాదాద్రి భువనగిరి జిల్లాలో